ఈ రాష్ట్ర ప్రజలు రెండు సార్లు ముఖ్యమంత్రి చేసిన కానీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ ఇస్తాని రెండు వేల నాలుగులో లో కరీంనగర్ గడ్డ మీద మాట ఇచ్చి మాట తప్పని మడమ తిప్పని మహానాయకురాలుగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఇచ్చినారు మాట నిలబెట్టుకునే సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారికి అండగా నిలబడాల్సిన బాధ్యత కోట్ల తెలంగాణ బిడ్డల మీద ఉన్నది మీ ప్రతినిధిగా మీ బిడ్డగా ఈ ప్రాంతం వాడిని ఈ నల్లమల బిడ్డను ఈ అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో కొండారెడ్డిపల్లి గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నన్ను ఆ గల్లీ నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించింది నేను అడుగుతున్న ఈ నల్లమల బిడ్డల్ని మీ సోదరుడుగా మీ తమ్ముడుగా మీ అన్నగా మీ బిడ్డగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించే అవకాశం వచ్చి నూట పంతొమ్మిది మందికి బీఫాములు ఇచ్చే అధికారం మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు మరి జిల్లాలో ఉన్న పద్నాలుగు పద్నాలుగు ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి బిడ్డల వాడైండు వీడైండు ఎవడెవడా కానీ పాలమూరు పూర్తిగాలే కల్వకుర్తి కంప్లీట్ గాలే భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది ఇయాల వలసలాగలేదు ఆత్మహత్యలు నివారించలేదు అట్లాంటి ఈ పాలమూరు జిల్లాను పసిడి పంటల జిల్లాగా ఈ ప్రాంతము పది మందికి పట్టడ అన్నం పెట్టే జిల్లా